తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమ అభివందన. ఒక గత 3-4 రోజుల ముందు ఒక తెలుగు దినపత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పద్నాలుగు తెలంగాణలో విద్యకు చోటు లేదా అని ఒక ఆర్టికల్ రాసినప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే ఒక కాల్ వచ్చింది. పత్రికలో వాళ్ళు ఫోన్ నెంబర్ వేయగానే జగన్మోహన్ గారు కాల్ చేశారు. మాకు తెలిసిన విద్య ఎడ్యుకేషనల్ సెక్టర్లో ఏదైతే నిజంగా కూడా మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవికి వస్తే ఒక జస్టిఫై డిమాండ్. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా మనం చాలా మంది మీడియా కానివ్వండి, లేకపోతే సీమాంధ్ర నాయకులు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, దీని ఒక ఇమోషనల్ డిమాండ్, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇమోషనల్గా అడుగుతున్నారు అని అనడం జరిగినప్పుడు, కాదు ఇది పూర్తిగా ఒక జస్టిఫై డిమాండ్, సంఖ్యలతో మనం చెప్పినాం మన తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలి, ఎట్లా న్యాయం జరుగుతుంది అని ఒక స్పష్టత ఉన్నది. అది విద్యార్థులకు, యువకులకే కాదు, పెద్దలకు, ఉద్యోగులకు, మీకు అందరు కూడా. ఇక్కడ కోదండరామ్ గారు కూడా అప్పుడు మనకు ఎట్లాంటి న్యాయం చెప్పాలి, ఎట్లాంటి న్యాయం జరగాలి అని వారు చెప్పారు. కాబట్టి పెద్దలు చెప్పిన వాటినే మరి నిజంగా కూడా మేము ముందుకు తీసుకుపోవడం, ఉద్యమం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవన్నీ జరుగుతాయనే ఒక ఆలోచన ఉండే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ 2 సంవత్సరాల్లో, ఎందుకంటే సరే అప్పుడంటే మనకు పొద్దున్న లేస్తే వాళ్ళతో పంచాయతీ ఉండే కాబట్టి రావడంలో చాలా కష్టమే, కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని కమిటీలన్నేమో లేకుంటే వాళ్ళతోని సరైన డైలాగ్ ఓపెన్ కాక పక్కన ఉన్న ప్రభుత్వం కానివ్వండి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు గురించి ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఎట్లాంటి న్యాయం జరుగుతుందో మనకు తెలుసు. ఈరోజు కూడా ఎలాంటి విషయాల్లో విభజన జరగాల్సిన అవసరం ఉన్నదో, ఎలాంటి విభజనను వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడున్న మనకి ఇప్పుడు ఇక్కడున్న ప్రస్తుతమైన ప్లాట్ఫామ్లో వాళ్ళు అడ్డుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి జరగడంలో ఒక దాటి వేయకూడదని తెలుసు. సో ఆర్టికల్లో అకాడమిక్ ఇష్యూస్లో మాకు జాతీయ స్థాయిలో యూజీసీ నెట్ అనేది ఉంటుంది. యూనివర్సిటీస్ ఒక్కొక్క విద్యార్థి రోజు 3-3 సార్లు 4-4 సార్లు క్వాలిఫై అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా తెచ్చుకుంటున్నారు, కానీ నియామకాలు జరగదు. వాళ్లకు హోదా అనేది జాతీయ స్థాయిలో మరి ప్రశంసా పత్రాలు వస్తున్నాయి, సర్టిఫికేట్లు వస్తున్నాయి, అన్ని వచ్చినా కూడా మెరిట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు నియామకాలు చేయట్లేదు. సో వారు కూడా కాల్ చేసి మీటిగా నువ్వు కూడా వచ్చి మా ప్లాట్ఫామ్ లో మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కొక్క సెక్టర్ లో ఈరోజు మన నిజంగా కూడా ఇట్లాంటి వైఫల్యాలు జరుగుతున్నాయి. అందరం కలిసి కూర్చుంటే ఇప్పుడు మీ 60 సంఘాలు ఉన్నాయి, ఇక్కడ చెప్పుకోవడానికి ఒకటైతే తెలుసుకోవడానికి 10, వెళ్ళేటప్పుడు ఇంకో 10 సమస్యలు తెలుస్తాయి. రేపు మేము 10 వేదికల్లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం సమస్యలు జరుగుతున్నాయో నిజంగా కూడా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వానికి ఒక మేజర్, వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఒక మేజర్ ప్రిన్సిపల్, వారి ప్రామిసర్, మరి అందులోనే అట్లాంటి మేజర్ క్యాంపెయిన్ ని వారు హౌసింగ్ బోర్డుకి ఇవ్వలేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి పని, వాళ్ళు చెప్పిన ఒక పథకాన్ని మరి ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డు, వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, హౌసింగ్ బోర్డు గతంలో కూడా చేసి వచ్చే సరే ఒకటో పదో రెండో గతంలో కూడా తప్పులు జరిగినాయి. అవినీతులు అనేవి మరి ఆంధ్ర వాళ్ళు చేసిరా, రాయలసీమ వాళ్ళు చేసిరా, ఎవరు చేసిర్రో, దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తం హౌసింగ్ బోర్డుని పక్కన పెట్టేస్తాము అండి, ఆ ఎంప్లాయీస్ని మేము పక్కన పెట్టేస్తాము. విద్యార్థులు అనగానే నిజంగా కూడా ఆవేశంగా ఉంటారు, ఉద్యమాలు చేస్తారు అన్నట్టు కాకుండా కన్స్ట్రక్టివ్గా మేము కూడా మరి నిజంగా కూడా మీ ఉద్యమానికి ఒక నంబర్స్గా, ఎందుకంటే ఇంటెలెక్చువల్ పోరాటం మనం ఇప్పుడు నిజంగా కూడా చాలా అవసరం. ఈరోజు అంటే ఎవరిని ఇండివిజువల్గా చెప్పదు కానీ మేధావులు కరువైపోయింది కాబట్టి ఈరోజు అందరం కూడా కోదండరామ్ సార్ వెనుక ఎందుకు ర్యాలీ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న మోస్ట్ కోదండరామ్ సార్ గారు కానివ్వండి, లేకుంటే హరగోపాల్ సార్ గారు కానివ్వండి, వారు ఇంటలెక్చువల్గా ఈరోజు మనకున్నారు. చాలామంది మేధావులు ఈరోజు అవసరం తెలంగాణ నిర్మాణంలో అని ఈరోజు మేధావుల మౌనం నడుస్తున్నది కాబట్టి, అందుకే ఈ మేధావుల మీద ప్రెషర్ ఉన్నది కాబట్టి వీళ్ళను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చరిత్రను వక్రీకరించరు కాబట్టి ఆ చరిత్ర నుంచి మనం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సో ఇప్పుడు అసలైన చరిత్ర నిర్మాణం ముందున్నది కాబట్టి ఆ చరిత్ర నిర్మాణంలో అసలైన నిజాలు బయటికి రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 60 సంఘాలు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు కాబట్టి
దీంతోనే మనకు తెలుస్తున్నది ఒక సంఘం ఎందుకు అవసరమో, ఒక జాయింట్ యాక్షన్ కమిటీలు ఎందుకు అవసరమో. ఎందుకంటే మనల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు ఎందుకు జాయింట్ యాక్షన్ కమిటీలు కావాలి. అందుకే సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలు ఎందుకు అవసరమో ఈ ప్లాట్ఫామ్ నుంచి మనకు తెలుస్తుంది. ముందుగా కొందరు స్పీకర్లు ఒక అంటే ఇంపార్టెంట్ ఇష్యూని ఒకటి రేజ్ చేశారు, వర్క్ కల్చర్ గురించి. అంటే నేను చూసినంత మాత్రాన నేను దాన్ని అంటే కొంచెం డిఫై చేస్తాను ఆ ఒపీనియన్. ఎందుకంటే నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు మన దగ్గర తెలంగాణలో రెండింటి బ్యాలెన్స్ చేసిండ్రు, అటు ఒక దిక్కు ఉద్యోగం ఇంకో దిక్కు ఉద్యమం. సో ఆ వర్క్ కల్చర్ డెఫినెట్ గా ఉన్నది. ఈరోజు మనం ఒకసారి కార్పొరేట్ విధానం వైపు చూస్తే వాళ్ళు కార్పొరేట్లు మండే టు ఫ్రైడే వాళ్ళకు పనులు చెప్పి సాటర్డే సండే వాళ్ళకు హాలిడే ఇస్తారు. ఆ 9 నుంచి 6 వరకు వాళ్ళకి పిప్పి తీసి దాని తర్వాత ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఆ కంపెనీకి ఆ మల్టీనేషనల్ కంపెనీకి ఆ ఎంప్లాయీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈరోజు అదే మన ప్రభుత్వ ఉద్యోగులను చూసుకుంటే వాళ్ళకు సెలవులు అన్నట్టు ఇట్లా పర్టికులర్ గా ఇట్లా మండే టు ఫ్రైడేనే సాటర్డే సండే అన్నట్టు కాకుండా 24/7 ఆ సంస్థ అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ లో వాళ్ళు చేస్తున్న కార్పొరేషన్ సరిగ్గా నడవకపోయినా ఆ బాధ్యత ఉద్యోగిలే. అంతేకాకుండా గడికి ఒకసారి ప్రభుత్వంలో ఏ పెద్ద అధికారైనా లేకుంటే మంత్రులైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు ఆ ఇన్స్పెక్షన్ కి రిపోర్ట్స్ చేయడం అవన్నీ పనులు కాకుండా అడిషనల్ పనులు ఎలక్షన్ డ్యూటీలు కానివ్వండి, లేకుంటే ఇప్పుడు మనం ఎన్నెన్నో పథకాలు తీసుకుంటున్నాం హరితహారాలని, లేకుంటే చాలా ఇంకుడు గుంతలని ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నిట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. అంటే ఇంత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు వాళ్ళ జాబ్స్ ప్లస్ క్యాంపెయిన్ యాక్టివిటీస్. ఈరోజు మనం ఒకవేళ ఎడ్యుకేషన్ లో చూసుకుంటే స్కూళ్లలో